మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ అసెంబ్లీ మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ భద్రయ్య నాగశౌర్య ఫామ్ హౌస్లో పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య ఉన్నారు. నాగశౌర్య ఫామ్ హౌస్లో పేకాట ఆడిస్తూ దొరికిన గుప్తా సుమన్పై ఉచ్చు బిగుస్తోంది. అతడి చరిత్ర మొత్తం పోలీసులు బయటకు లాగుతున్నారు. హైదరాబాద్లో పలుచోట్ల ఫామ్ హౌస్లను అద్దెకు తీసుకొని సుమన్ క్యాసిను ఆడిస్తున్నట్లు ఇస్తున్నట్లు గుర్తించారు. నాగశౌర్య తండ్రికి ఈ విషయం తెలిసి జరుగుతుందా అన్న కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నో ఆర్గనైజర్ కోసం ట్రై చేస్తున్నాము. మోస్ట్ ప్రాబ్లీ రేపు మార్నింగ్ వరకు ఆర్గనైజర్ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరు సార్? ఎవరిది విల్లా? అసలు ఎట్లా ఇన్ఫర్మేషన్? విల్లా ఇన్ఫర్మేషన్ అని అంటే సుమన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజర్ తీసుకున్నాడు. కిరాకి తీసుకొని దీన్ని గేమింగ్ హౌస్గా ఈరోజు ఒకదానికోసం ఒక బర్త్డే పార్టీ అని చెప్పేసి తీసుకున్నాడని ఇప్పుడు ప్రాథమిక విచారణ తెలుస్తుంది. దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. తెలిసిన తర్వాత అంటే ఎంతకాలం నుంచి నడుస్తుంది సార్ గేమింగ్? ఇది ఈరోజే వాళ్ళు బర్త్డే పార్టీ కోసం మనం తీసుకున్నట్టు మనకు సమాచారం వస్తుంది. అదే మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మాట్లాడుతుంది. అంటే ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా సార్? పర్మిషన్స్ అని ఏమి లేదు. అంటే పర్మిషన్స్ అయితే ఇప్పటి వరకు మనకు చూపెట్టింది ఏం లేదు. చూద్దాం, వాళ్ళని అడుగుతా ఉంటే తెలుస్తా ఉంది. ఆల్కహాలిక్ అని కూడా తాగుతున్నారు కదా. ఆల్కహాల్ అనేది మనకి పెద్ద మొత్తం లేదు, అది లేదు. ఓన్లీ బియర్స్ ఏమో ఉండింది, అంటే పరిధిలోనే ఉంది. ఆ పరిధి దాటి ఉంటే మాత్రం ఎక్సైజ్ యాక్ట్స్ కూడా వేయడం జరుగుతుంది.